కాన్ఫరెన్స్ పార్టీ పరిస్థితి ఇన్ఛార్జి పరిస్థితి ఇన్ఛార్జి చర్యల గురించి నేను ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. రాష్ట్రంలో దీని మీద చర్చ స్టార్ట్ అయింది. దాని మీద పార్టీ ఓకే దాన్ని నాకు మొన్న మాట్లాడిన 6 తారీఖున మాట్లాడిన 1 గంట 2 గంటలకే సౌకాస్ నోటీస్ పంపిండు జిల్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్. 2 గంటలనే నేనేదో సమగ్ర విచారణ జరుపు పార్టీ పరిస్థితి సమగ్ర నివేదిక తెప్పించుకోమని చెప్పిన. ఇక్కడ పరిస్థితులన్నీ ఏ అన్ని అనవర వర్గాలు ఏ వర్గాలు ఎట్టున్నాయని తెప్పించుకోమని ఆయన ఇమీడియట్ దాని మీద మాట్లాడినందుకు నాకు నోటీస్ పంపితే నాకు ఈరోజు పంపించిన ఆయన పంపించిన నిన్న మా మిత్రులు ఇక్కడ మా బీఆర్ఎస్ మిత్రులు పాత అందరంగా ఉన్న మిత్రులు నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. పెట్టి అన్న తప్పు పనిచేసిండు. పెద్దలకు చెప్పాలంటే గత 3-4 నెలల నుంచి వినోద్ కుమార్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. వినోద్ కుమార్కు మాట్లాడడం జరిగింది. పార్టీ పెద్దలను కలదామంటే కలవనీయకుండా ఇలా చేస్తున్నారు. మరి ఇక్కడ పార్టీ పరిస్థితిని మీరందరూ ఉన్నాగా ఎట్లా ఉండలేము అధికారం ఉన్నాము. మళ్ళీ అందరికీ పదవులు ఉన్నాయి ఇక్కడ. మరి కొందరు మిత్రులు చెప్పులు లేనివారు బుచ్చగాళ్ళు కూడా నిన్న నా మీద అవాకులు పేకావులు పెట్టి పేకు అకౌంట్ల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న కోవర్ట్ అని కోవర్ట్ తొమ్మిది సమ్యాట ఒకటి సమ్యాట వాడిని చెప్పులు లేవు. వాడి నౌకరు ఎంత వాడెంత చిల్లర రాజకీయాలు మానుకోండి. చిల్లర రాజకీయాలు మాను పార్టీ పటిష్ట గురించి నేను చెప్పిన పార్టీ ఎట్లా బాగుపడాలని దాన్ని పాజిటివ్గా తీసుకుంటే బాగుపడతారు. నెగిటివ్ తీసుకుంటే ఈ చిల్లర పోస్టులు వీటికి మానసికంగా ఆనందం పెట్టండి. ఇంకోటేమో ఇంకో బుచ్చగాడు ఈ మా నాయకులు బుచ్చగాడు ఈ నాయకుల హుజరాబాద్ నుంచి ఇక్కడ దాక ఒక 15 రోజులు సీరియల్ చెప్తా. సీరియల్గా ప్రజలకు చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. మరి మీరందరూ కంట్రోల్ చేసుకోకుంటే ఎవరు ఏం చేస్తున్నారు ప్రభుత్వ భూములు ఎక్కడ కబ్జా చేస్తున్నారు జియో 59లో అప్లై చేసి ఎన్ని కుట్రలు చేస్తున్నారు కబ్జాలు మొత్తం పార్టీని ఏం చేస్తున్నారు అవినీతి ఏమవుతుంది అవన్నీ మరి మీ చెంచగాళ్ళతో మాట్లాడిస్తున్నారుగా చెంచ చిల్లరగాళ్ళకు చెప్పండి కంట్రోల్ కాకుంటే అందరి జీవితాలు ప్రభుత్వ భూములు వివరాలు జియో 59లా ఇక్కడ ఉన్న అవినీతి 14-9 ఏళ్ళ కింద ఎవడు కోవోటు చేసిండు ఎవడు ఏం చేసిండు నేను చెప్పగలుగుతా. 15 రోజులు సీరియల్ చెప్పగలుగుతా ప్రజలకు తెలియజేస్తా. కంట్రోల్ చేయండి. ఇప్పటికైనా నేను పార్టీకి నాకు సౌకాశం ఇచ్చిండు నేను ఉన్న దానికి జవాబు ఇచ్చిన పార్టీ నిర్ణయిస్తుంది ఏది ఉన్నా దానికి సిద్ధం. మీ పార్టీకి 23లో జెండా ఎగరాల తపనతోటి పుట్టాడికి వచ్చిన మీటర్ ల్యాండర్తో వచ్చి మీ ఇందరి లెక్క వాడు బీఫామ్ ఇచ్చినోడు ఎవడు పైసలు ఇచ్చినోడెవడు గెలిచినోడు ఎవడు అనుభవించేదేవుడు ఇదంతా కథాయం ప్రజలకు అర్థమైంది. కానీ ఇక్కడ చెంచగిరి సింగ్ ఎమ్మెల్సీ అనే క్యాండిడేట్ చిన్న ఏజ్లో చిన్న వయసులో ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద పోస్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ కార్యకర్తల గారు నాయకులను అభిమానం చూరుకొని ఇక్కడ పార్టీ పటిష్టపడాలి. కానీ అతనికి తెలియదు ఏం తెలియదు పాపం చిన్న ఏజ్లో పోస్ట్ వచ్చింది కాబట్టి ఈ దొంగల మూట చుట్టూ జరిగింది. దామోదర్ రెడ్డి 20 ఏళ్ళ కింద అదే మూట 20 ఏళ్ళ కింద 20 ఏళ్ళు ఈటల రాజేందర్ దగ్గర చేసిన మూటాలే కౌశిక్ రెడ్డి గారి దగ్గర చేసిన మూట వాళ్ళే మబ్బై విడుతులు ఒక గీత గీసిండ్రు పార్టీని నీకు నష్టం చేస్తున్నారు. జాగ్రత్త మేము నేనేమంటున్నాంటే ప్రాక్టీస్ చేసుకుని చెప్తున్నా. అదే పెద్దగా ఒక సీనియర్ నాయకున్నాను వీళ్ళందరినీ చెక్ చేసుకో క్రాస్ చెక్ చేసుకో ఏమైనా ఉంటే మాకు డౌట్ అడుగు మేము పార్టీ పట్టిస్తుందకు టికెట్ రేపు ఎవరికి ఇచ్చినా గెలుస్తారు ఎవరికి ఇచ్చినా గెలిపేయడానికి ప్రయత్నం చేస్తున్నా వంతుని పని చేస్తాం. ఎవరు కూడా ఇప్పుడు మేము కూడా ఇప్పుడు నేను కూడా పోటీ దారినే ఇప్పుడు ఎవరెవరో పేపర్లో రాపిస్తాను నీ ఎంబడి ఉన్న వాళ్ళే నీ ఎంబడి కోటరే ఇంకోళ్ళని పిలుచుకొచ్చు ఇల్లు చూపెడుతున్నారు ఇంకోళ్ళు తీసుకొచ్చి ఇది చూపెడుతున్నారు. మేము ఇక్కడ 20 ఏళ్ళకి వెళ్ళి ఫుల్ టైం పాలిటీషియన్ పంచోళ్ళు అడుగుతున్నాం పోటీ అదృష్టమైన ముఖ్యమంత్రి గారు దయచేసి ఇస్తే ఏ పైసలు లేకుండా ఈటల రాజని ఓడగొట్టే దమ్ము సత్తా నాకే ఉన్నది. పార్టీని నిర్ణయించుకొని నాకు టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.